హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇవాటి వీడియో ఏమంటే, మనము గత 2 మందులు మనం స్ప్రే చేశాము. సో దాని రిజల్ట్ ఎలా ఉంది, నేను స్ప్రే చేశాను, అది మీకు చెప్పాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నానండి. సో గత ఒక 10 డేస్ నుంచి వాతావరణంలో మార్పు వల్ల ఇక్కడ మా ఏరియా మిర్చి అంతా మొత్తం అయితే ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అనేవి నల్ల తామరపురుగు కదా ఎక్కువైంది. తర్వాత ఈ ఎర్రపేన్ కూడా ఎక్కువ ఉందండి పొలాల్లోన. ఒక్కో పూతకే దాని 20 నుంచి 30, 40, 50 దాకా పూతలో ఎక్కువ వచ్చి ప్రతి ఒక్కరి పొలాల్లో, రైతుల పొలాలు అంతా ఇక్కడ వాతావరణం బట్టి ఎఫెక్ట్ ఏమో, అందరి పొలాలకు అయితే నలి ఎక్కువ అటాక్ అయ్యింది. సో దానికోసమనే మనం ఇప్పుడు కాస్ట్లీ మందరికి వెళ్తున్నాము. సో చిన్నపాటి మందులు స్ప్రే చేసుకోవడానికి ఇప్పుడు కాదండి, మనం మంచి బ్రాండెడ్ వాడితేనే ఇప్పుడు మంచి రిజల్ట్ ఉన్న ఉద్దేశంతో అయితే నేను నా పొలాన్ని హాఫ్ ఆఫ్ డివైడ్ చేసుకొని 2 రకాల మందులు తీసుకున్నాను. ఒకటి సిన్వాలోకి ఎస్ఆర్ఆర్ వేసుకున్నానండి, నేను సిన్వా ఎస్ఆర్ఆర్ కాంబినేషన్ అయితే ఒక మందు స్ప్రే చేశాను. సో సెకండ్ వచ్చి ఏమంటే, కొన్ని వేరే పొలాలకి అలక్టో దమ్ము మనము స్ప్రే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు నేను పెట్టడం అయితే జరిగిందండి, సో మీరు కూడా చూసి ఉంటారు. సో ఈ 2 స్ప్రే చేసిన తర్వాత ఈ పొలాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు 40-50 పూతలో ఉండే నల్లులు ఇవన్నీ బ్లాక్ ట్రిప్స్ అనేవి ఒక్కో పూతలో 10-15 అట్లా ఒక్కో పూతలో నీట్గా ఉన్నాయి. కొన్ని పూతలో మాత్రం ఉన్నాయండి, ఒక పూత నీట్గా ఉంది, ఏమి లేదు, పెయిన్ లేదు, ఈ ఎర్ర పెయిన్ బ్లాక్ ట్రిప్స్ అనేవి లేకున్నట్లుగా నీట్గా ఉంది. కొన్నిట్లో మాత్రం ఇంకా కొద్దిపాటిగా ఉన్నాయి, పూర్తిగా అయితే పోలేదు. సో అవి పూర్తిగా పోవడానికైతే అవకాశం లేదు, వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పక్క పొలం వాళ్ళు మందు స్ప్రే చేయకపోయినా అవి మళ్ళీ మన పొలాల మీద దాడి చేస్తూనే ఉంటాయి. సో మనం అందుకే పూర్తిగా వాటిని నివారించలేం కాబట్టి మందులు అనేవి మనం మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇంతకుముందు వీక్లీ 1 టైం స్ప్రే చేసాం, ఇప్పుడు మాత్రం 3 డేస్ ఆర్ 4 డేస్ లోపల ఖచ్చితంగా మందు అయితే స్ప్రే చేస్తున్నాము. ఒకటి కాస్ట్లీ, తర్వాత మీడియంలో తక్కువ కాస్ట్లో కూడా ఒక మందులు అయితే స్ప్రే చేస్తున్నాము. సో అంటే 4 డేస్కి ఒకసారి నల్లికి సంబంధించి కొట్టి, తర్వాత తక్కువ రేట్లో ఒక నల్లి కొడుతున్నాం. ఇంకోసారి తడి ఇచ్చినప్పుడు మరి తెగుల మందులు కూడా మర్చిపోకున్నట్లయితే మనము ఈ బూడి తెగుల మందులు వేసుకుంటున్నామండి. ఈ బూడి తెగుల మందులు మనం మర్చిపోయినామనుకుంటే మరి తెగులు అటాక్ అయ్యి ఈ బూడిది పండాకు తెగులు వచ్చినాయంటే ఇంకా అయిపోయింది, ఇంక పొలము మొత్తం అంతా కాపు అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీకు వాటర్ ఫెసిలిటీస్ ఇంకా ఉన్నవాళ్ళు ఎరువులు కూడా వేసుకోవచ్చండి. ఈ పూత పింజ అనేవి మనకు కాయగా రావాలనుకున్నప్పుడు కింద మనం ఎరువులు అయితే వేసుకోవాల్సి వస్తుంది. 13045 28 28 10 26 బస్తా వీటిని మనం వేసుకోవచ్చండి. ఎకరానికి 1-2 బస్తా దాకా వేసుకోవచ్చు వాటర్ ఉండేబట్టి. సో మాకు వాటరు ఆల్మోస్ట్ డిసెంబర్ 10 అన్నారండి, ఇంకా ఎక్స్టెండ్ ఇస్తే ఏదైనా డిసెంబర్ 15 వరకు కావచ్చు అనుకుంటున్నాము. సో ఏదైనా జనవరి 10 వరకు వస్తే మంచి పంట అయితే వచ్చే ఆస్కారం ఉండేది. సో బ్యాడ్ లక్ ఏమంటే, ఇప్పుడున్న వర్షాలు కూడా ఎక్కువ మాకు డ్యామ్కి ఇన్ఫ్లో అయితే రావడం లేదండి. చిన్నపాటిగా 900, 1000 ఇట్లా ఈ విధంగానే వస్తూ ఉంది. వాటర్ ఫెసిలిటీస్ మనకు తర్వాత డ్రింక్ పర్పస్ అయితే డ్యామ్ నుంచి వాటర్ కూడా మా ఏరియాలో తుంగభద్ర డ్యామ్ అండి, మంది వసపేట కర్ణాటక నుంచి వస్తాయి మనకు వాటర్. సో వాటిని మనము డిసెంబర్ 10 వరకు అయితే చెప్పారు. సో తర్వాత ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఏదైనా వర్షాలు కొద్దిగా ఇన్ఫ్లో ఏదైనా వస్తే ఇంకొక 5-10 డేస్ వదలొచ్చని అనుకుంటున్నానండి. సో ఈ మనం కొట్టిన ఈ సిన్వా అలక్ట మనకు బాగా వర్క్ చేసిందండి, డబ్బు కాస్ట్ అయినా పర్లేదు, పొలం అయితే బాగైంది. మళ్ళీ ఈ ముడత అంతా పోయి నల్లిలు పోయి నీట్గా వెళ్తున్నాయి పొలాలు అయితే. సో ఈ మూమెంట్లో నేను చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా 4 డేస్ కోసం మందు మనం స్ప్రే చేసుకోవాలి. మనం లేట్ చేస్తే మాత్రం మళ్ళీ నల్లి అటాక్ అవుతాయండి. సో ఇక్కడ ఇది డబ్బీ కడ్డీ వెరైటీస్కి అయితే తొందరగా అటాక్ అవుతుందండి, ఇది లూజ్ వెరైటీ వేసుకున్న వాటికి. పర్లేదు, సింజాటలు కొద్ది వరకు తట్టుకుంటున్నాయండి, నల్లి తట్టుకుంటుంది, ఇవి పెయిన్ కూడా తట్టుకొని అవి పూత పింజ అయితే వస్తున్నాయి. సో ఈ డబ్బీ బ్యాడ్ వెరైటీస్ మాత్రం చాలా ఎక్కువ మందులు స్ప్రే చేయాల్సి వస్తుందండి. బ్యాక్గ్రౌండ్లో చూపించే పొలమే మంది అండి ఇదంతా. సో ఇప్పుడు నేను దీనికన్నా ముందు ట్రాసిడ్ అనేది నేను స్ప్రే చేశాను, అది అంత పెద్దగా నాకు రిజల్ట్ అనిపించలేదండి. అది అనిపించకపోవడం కారణం ఏమంటే, నల్లి ఎక్కువ ఉంది, అది నల్లి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. పొలం బాగా నీట్గా ఉన్నప్పుడు మాత్రం మన కాప్ సెట్కు సరిపోతుందండి, అది మన డిలిగేటివ్ ప్రెగసిస్ కాంబినేషన్ ఉంది కాబట్టి దాంట్లోన. సో నేను ముందుగానే కొట్టుకున్నాను, దాని రిజల్ట్ నాకు అనిపించలేదు. పొలం నీట్గా ఉండి ఫ్లవర్స్ నల్లి లేకున్నప్పుడు కొట్టుకుంటే మాత్రం కాప్ సెట్ అవుతుంది. సో మీరు అది గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను కొట్టాను, మీరు మాత్రము ఎక్కువ నల్లిని కొట్టుకోదండి. పొలం నీట్గా ఉండి ఎటువంటి ఫ్లవర్స్ ముడత లేకున్నట్లు, ఫ్లవర్స్ పూత బాగా ఉంది పొలంలోన, నల్లి లేదనుకున్నప్పుడు దాన్ని స్ప్రే చేసుకుంటే, ఒకసారి స్ప్రే చేసుకుంటే ఆ పూత అనేది ఈ నీట్గా సెట్ అవుతుంది. మీరు అది గమనించండి. నేను అది మొదలే స్టార్ట్ చేసి కొట్టాను, నాకు అది రిజల్ట్ అనిపించలేదు. ఈ 2 కొట్టిన తర్వాత కొట్టింటే మంచి రిజల్ట్ ఉండేదేమో, అది నేను వేరే వాళ్ళు చెప్పి బాగుంది అన్నట్లు అడ్వాన్స్గా కొట్టేసినాను. సో మీరు ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను తెగుళ్ళ మందులు మళ్ళీ స్ప్రే చేస్తున్నానండి.
లూనా ఎక్స్ప్రెస్ తీసుకున్నాను, దాంట్లోకి ఇంటెక్స్ తీసుకున్నానండి, నాగార్జున కంపెనీ ఇంటెక్స్. సో దాంట్లో ఏది పురుగు మందులు కలిపేది వద్దు అనుకున్నాను. సో ఆల్మోస్ట్ ఈ మందులు మనం కొట్టే కాస్ట్ల మందుల్లోనే మనకి ఇక పొలాల్లో పురుగుల దశ పురుగు అనేది రాదండి. క్లైమేట్ ఏదైనా మూసుకొని చిరుజల్లలు వర్షాలు ఏమైనా పడినట్లయితే మీరు పురుగు మందులు వేసుకోవచ్చు, కానీ లేకపోతే ఆల్మోస్ట్ తెగుల్లో నన్ను నడితే తెగుల్లోనే వేసుకోకపోవడమే బెటర్ అండి. సింగిల్గానే స్ప్రే చేస్తే బాగుంటుంది తెగుల్లోనే, అప్పుడు మంచి రిజల్ట్ వర్క్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ తడిచుకొని తేమ శాతం చూసుకొని మందులు అయితే స్ప్రే చేసుకోండి. ఎక్కువ బెట్టవాతంలో మందులు స్ప్రే చేసినా కూడా మనకు అంత పెద్దగా రిజల్ట్ అయితే అనిపించదండి. సో ఇదే అండి ఇవాటి వీడియో. సో నెక్స్ట్ నేను మళ్ళీ తెగుళ్ళ మందు కొట్టేటప్పుడు నెక్స్ట్ ఏదనేది మీకు నేను చెప్తానండి. సో మీరు నన్ను ఫాలో చేసి ఎంకరేజ్ చేసినందుకు నాకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.